హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ యూర్ జాబ్ అలర్ట్. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి. అలాగే మన ఛానల్లో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. అలాగే వీడియోస్ చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోతే నోటిఫికేషన్ వచ్చి మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్, అలాగే తెలంగాణ నుంచి కూడా రిలీజ్ అయింది. పోస్ట్స్ వైజ్గా మనం చూసుకుంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2296 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ తెలంగాణ వాళ్ళకైతే మనకి 1150 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో పోస్ట్ డీటెయిల్స్ అనేవి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి పోస్ట్ డీటెయిల్స్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దక్ సేవక్, మొత్తం 3 కేటగిరీస్లో మనకి పోస్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ పే స్కేల్ మనం చూసుకుంటే ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్కి మనం చూసుకుంటే 12,000 అనేది ఉంటుంది, అలాగే దక్ సేవక్ అయితే 10,000 అనేది ఉంటుంది ఫ్రెండ్స్, లెవెల్ 1 ప్రకారంగా. అలాగే మినిమం 5 అనేది మనకి 12,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చి మనకి 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అనేది ఉంటుంది. అలాగే పర్సన్ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ అనేది అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి సెకండ్ పాయింట్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, అంటే ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం లోకల్ లాంగ్వేజ్ వచ్చి మనకి తెలుగే ఉంటుంది. తెలుగు కాబట్టి మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఉండాలి. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వాళ్ళకైతే లోకల్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం తెలంగాణ వాళ్ళకి చూసుకున్నా కూడా తెలుగు అనేది కామన్ లాంగ్వేజ్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా 3 నెలలు ట్రైనింగ్ సర్టిఫికేట్, కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే టెన్త్ క్లాస్ కన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఎవరైనా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్గా ఉన్న సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఉన్నా ఈ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అప్లికేషన్ పెట్టేటప్పటికి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మనకి సెలక్షన్ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ అయినప్పటికీ మనకి కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసినప్పుడు అది ప్రిఫరెన్స్ అనేది ఉండదు. ఇక్కడ రెసిడెన్షియల్ చూసుకుంటే మనకి జాబ్ వచ్చి మన లోకల్లోనే జాబ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సైక్లింగ్ నాలెడ్జ్ అనేది మనకి జీడీసీ పోస్టులకి అనేది కన్ఫామ్గా మనకి సైక్లింగ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్స్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చి అన్రిజర్వ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ అండ్ మెయిల్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి, అలాగే ట్రాన్స్జెండర్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అండ్ ఇక్కడ సెలక్షన్ క్రైటీరియాలో మనం చూసుకుంటే సెలక్షన్ విల్ బీ మేడ్ పర్ ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్, అంటే మనకి వాళ్ళకి వచ్చిన మార్క్స్ ప్రకారం, అంటే 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, సెలక్షన్ క్రైటీరియా తర్వాత మనకి హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 26/2/2021 అనేది అప్లికేషన్ క్లోజింగ్ డేట్. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫీజు పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే మన ఫీజు పేమెంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది వీడియో అనేది నేను చేసి నెక్స్ట్ డే ఆర్
తర్వాత పెట్టడం జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ మీకు వీడియో అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి క్లిక్ చేసి నోటిఫికేషన్ క్లిక్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ సంబంధించిన ఎలా అప్లై చేయాలనేది వీడియో కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్స్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ తో పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫీజు పేమెంట్ అనేది ఉంటుంది. ఫీజు పేమెంట్ అయిన తర్వాత మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అప్లై చేసుకునే విధానం అనేది నేను వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చూసి మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు.